అప్లై చేసిన అందరికీ ఎందుకు వస్తుందో రాదు 4500 సీట్లు అందరికీ తెలుసు కదా వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా తెలుసు కదా దాన్ని బట్టి ఈ మా లాస్ట్ టైం ఇచ్చిన మార్కులు కూడా మీకు ఓపెన్గా అందరికీ చూపించాం కదా మొత్తం ఎంత వచ్చింది అనేది వెబ్సైట్లో పెట్టాం కదా చూసుకొని తెలిసిపోతుంది అయినా సరే కుర్రవాళ్ళు ఎవరైనా ఒక సైడ్ ట్రాక్ అవుతారేటో ఇంకో దాని కింద వెళ్తారేటో సైడింగ్ అవుతారేటో నాకు వస్తుంది ఆశతోని మీరు 38,000 మంది చేశారు 4 అంటే ఒక సీటుకి వచ్చి 10 మంది అప్లై చేశారు కారణం అది న్యాచురల్ ఎక్కడైనా సరే మా సీటు నాకు వచ్చినా రాకపోయినా సరే మనం పెడితే ఏమో ఎవరైనా సైడింగ్ ఇంకో దానికి కోర్సులకు వెళ్తే ఇంకాడికి వెళ్తే నాకు వస్తుందేటో నాశనం చేస్తారు అందుకని వాళ్ళ తాలూకా ఎలివేషన్ని ఆపర్చునిటీని ఎవరు కూడా లూజ్ అవ్వరు టైం టు టైమే అవుతున్నాయి ఆన్ టైం అవుతున్నాయి ఈ సిస్టంలోనే జరుగుతుంది ఎక్కడ కూడా డిలే అనే ప్రసక్తి లేదు డిలే గురించి ఆలోచించకుండా చేయట్లేదు ఎందుకంటే మా మా ఛాన్సలర్ కానీ మా డైరెక్టర్స్ కానీ అలాగే మా ఇన్ఛార్జ్ వీసీ గారు కానీ అందరూ కూడా టైం టు టైం మాత్రం రోజు కూడా 24/7 అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాము దాంతోపాటు అవసరమైన గవర్నమెంట్తో కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు ఎక్కడ కూడా డిలే కూడా అవకాశం లేదు అది అన్నీ కూడా ఫీజులు అనేవి ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఫీజే కదా గవర్నమెంట్ ఫీజు ఎలిజిబిలిటీ ఉన్నవారు దీంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారు ఫీజు రింబర్స్మెంట్ మేము ఇస్తాము మేము గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళు కడతారు లేలే మనకి ఎప్పుడు కూడా మన మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక డిస్కషన్ ఉంది మన దగ్గర ఏంటి ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి డిలే అవుతుంది మా సర్టిఫికేట్స్ రావట్లేదు అనే ఫీలింగ్ ఉంది సో అందుకనే లాస్ట్ టైం మొన్న ఇచ్చినప్పుడు మొన్న 3rd phase ఇచ్చినప్పుడు 4th phase కూడా కల్పించేసాం వాళ్ళకి మన లాస్ట్ విద్యాదేవన్ ఇచ్చినప్పుడు 4th phase తాలూకా అమౌంట్ కూడా వాళ్ళకి రావాల్సిన అంశం కూడా 3rd phase ఇంక్లూడ్ చేసి రాష్ట్రంలో రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి మనం జరిగింది చూసుకుంటే ఓ 2 నెలల కింద రిలీజ్ చేసి చూస్తే అందుకే ఇన్ ఫ్యూచర్లో ఆ డిస్కషన్ మరి ఉండదు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాం ఆ విషయం ఎందుకు అవుతుంది ఆలస్యం ఎందుకు పాప విద్యార్థుల్లో నుంచి కొద్దిగా ఆందోళన వస్తుంది అనేది మేము దాన్ని ఫ్లాగ్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము వెంటనే దాన్ని రిజాల్వ్ కూడా చేస్తారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళిన విషయాన్ని మరి దీనికి మార్గం ఏంటన్నారు అందుకే 4th phase ఏదైతే లాస్ట్ phase ఉందో అవుట్ గోయింగ్ స్టూడెంట్ నడిపే ముందు 3rd phase మా తాలూకు ట్యూషన్ ఫీజు కలిపి ఇచ్చేస్తారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఆ డిస్కషన్ లేదు అవి తెలంగాణలో మనం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం ఎంత సూచనలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయాలి ఎవరి విధానం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి లైన్ వాళ్ళది కామెంట్ చేయట్లేదు నేను కానీ ఆ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశంలో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేపు సబ్సిడీని కానీ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్ని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న రిఫార్మ్స్ కానీ ఫస్ట్గా ఆంధ్రప్రదేశే ఇన్వాల్వ్ అవుతున్నాం దాంట్లో పై రాష్ట్రాలకు చూస్తున్న విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు దీని తర్వాత అందరు వీసీస్తోని ముఖ్యమంత్రి గారి సమావేశం కూడా ఉంది ఇప్పుడు మొత్తం వీసీస్ అందరితో నిన్ను రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ వీసీస్ కూడా ఇప్పుడు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న రిఫార్మ్స్ న్యూ స్టెప్స్ న్యూ ఇనిషియేటివ్స్ వాటి మీద అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడానికి ఇప్పుడు 11 to 2 o'clock వరకు అది కూడా ఉంది ఎందుకు టైం టు టైం తీసుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకుది ప్రయారిటీ మన అడ్మినిస్ట్రేషన్ ఏది ఉందో విధానంలో ఏదైనా తీసుకుంటామంటే అది ఫస్ట్ విద్య ఎడ్యుకేషను హెల్త్ అగ్రికల్చరు అండ్ వెల్ఫేరు అందులో ఈ 4 అంశాల్లో టాప్ ఎడ్యుకేషన్ దానికోసం ఎప్పుడు కనివే విధంగా ఇవాళ ప్రభుత్వం అంత ఎక్స్పెండిచర్ కూడా చేస్తుంది ఆ మాటలే చెప్పడమే కాదు ఎక్స్పెండిచర్ చేస్తుంది ఎవరు ఈ అంశాన్ని ఎక్కడి నుంచి ఏది చెప్పినా దాన్ని పెడచం పెట్టకంట దాంట్లో ఏంది మంచి ఉందని చూసుకుంటూ దాని గురించి ఆలోచన చేస్తున్నాము. ఫైనల్గా ప్రభుత్వం తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, విద్యార్థి తాలూకా భవిష్యత్తు, వారి విద్యార్థి తాలూకా ఎలివేషను, ఈ విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ఈ విద్యార్థి సస్టైన్ అవ్వాలి, నిలబడాలి, తట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఫౌండేషన్ నుంచే వారికి అన్ని ఆలోచనతో చేస్తున్నాం. ఇవాళ మరి మీరు చూస్తున్నారు కూడా, ఇదేమి నేను చెప్పింది గొప్ప అతిశయోక్తి కాదు. ఇక్కడ జరిగినట్టుగా ఎవరితో కంపేర్ చూసిన అవుతాం. అందుకు దయచేసి తెలంగాణతోనో తమిళనాడుతోనో లేకపోతే ఒరిస్సాతోనో పోల్చొద్దు. మన విధానం మంది, మన ఆలోచన మంది. మన దగ్గర ఏదైనా తప్పు జరిగితే మీరు చెప్పండి, దెన్ వీ విల్ రెక్టిఫై. నిజంగా అది కరెక్ట్ అయితే